రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమి సోమవారం ఒకే రోజు రావడంతో శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాలు ఆధ్యాత్మికతతో కళకళలాడాయి. భాగ్యనగరంలోని శివాలయాలు ప్రముఖ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గణపతి హోమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట శివనామ స్మరణతో మారుమోగింది. వికారాబాద్ జిల్లా కులకచర్లలోని రామలింగేశ్వర ఆలయానికి భక్తులు తరలివచ్చారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి కృష్ణ మూసి పవిత్ర సంగమం పుణ్యస్థానాలతో సందడిగా మారింది. సూర్యాపేటలోని పిల్లలమర్రి నామేశ్వర, ఎరకేశ్వర శివాలయాల్లో ఓం నమశివాయ ఆకృతిలో దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండలం సంగంలో భీమలింగం దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవాలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. నల్లమల అభయారణ్యంలో కొలువైన ఉమామహేశ్వర దేవస్థానం పౌర్ణమి శోభతో కళకళలాడింది. సంగారెడ్డి జిల్లాలో శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కృత్తిక దీపోత్సవం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని చారిత్రక నీలకంఠేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని గణపేశ్వరాలయం కార్తీక శోభతో కళకళలాడింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయంలో దీపోత్సవం వైభవంగా జరిగింది. ఖిలా వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలు దీపాల వెలుగుల్లో కాంతులీనాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి తీరం భక్తుల పుణ్యస్థానాలతో కిటకిటలాడింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వెలగటూర్ మండలం కోటి లింగాలలోని కోటేశ్వర స్వామి దేవాలయాల్లో ఆధ్యాత్మికత శోభ వెల్లివిరిసింది. ఉమ్మడి నిజామాబాద్ లోని ఆలయాలు కార్తీక దీపాల కాంతుల్లో వెలుగులీనాయి. ఆదిలాబాద్ లోని ప్రసిద్ధ గోపాలకృష్ణ మఠంలో కాగడ హారతి కన్నుల పండుగగా జరిగింది. నిర్మల్ జిల్లాలోని కదలి శ్రీ పాపహరేశ్వర స్వామి, నగరేశ్వరవాడ శివాలయం, ఓంకారేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టపై పెద్ద సంఖ్యలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.